పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. అశ్విని నక్షత్రం వాళ్ళు జీడి మామిడి చెట్టుని కనుక పూజిస్తే, జీడి మామిడి చెట్టు ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజా గదిలో పెట్టుకుని రోజు ఆ ఫోటోకు పుష్పం పెడుతూ ఉంటే వాళ్ళకి నక్షత్ర దోషాలు అనేటటువంటివి ఉపశమిస్తాయి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. జీడి మామిడి చెట్టు అంటే తెలుసా, మామిడి చెట్టు కాదు, జీడి మామిడి. జీడి మామిడి అంటే ఏంటి గురువు గారిని మీరే కంగారు పడక్కలే. జీడిపప్పు వస్తుందా, ఆ జీడిపప్పు ఎక్కడి నుంచి వస్తుంది? జీడి మామిడి చెట్టుకి ఒక కాయ కాస్తుంది, దాన్ని జీడి మామిడి అంటారు. మామిడికాయేమో మనకు తెలుసు, ఇది జీడి మామిడికాయ ఎంత వస్తుంది. ఆ జీడి మామిడికాయకి విత్తనం బయట వైపు ఉంటుంది. విశేషం గమనించండి మీరు, మామిడికాయకి ఎక్కడ ఉంటుంది విత్తనం? మామిడికాయ మధ్యలో టెంకర్ రూపంలో ఉంటుంది. బొప్పాసికాయకి ఎక్కడ ఉంటుంది? బొప్పాసికాయ మధ్యలో గింజల రూపంలో ఉంటుంది. కానీ జీడి మామిడికాయకి ఎక్కడ ఉంటుంది ఆ విత్తనం అంటే, ఆ మామిడికాయ పండు లోపల ఉండదు, పండుకి బయట వేలాడుతూ ఉంటుంది జీడి పిక్క రూపంలో. ఆ జీడి పిక్కను సేకరించి ఎండబెట్టి కాల్చి బద్దలు కొడితే లోపల రెండు జీడిపప్పు బద్దలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా జీడి మామిడి చెట్టు అంటే ఏమిటో. అది గుబురుగా పెరుగుతుంది, ఇంత ఆకులు ఉంటాయి బాదం ఆకుల్లాగా. మీరు రాబోయేటటువంటి కాలంలో మీ ఊరు కానీ పల్లెటూరు కానీ లేదా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి కానీ మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు, అయ్యా జీడి మామిడి చెట్టు అంటే ఎలా ఉంటుందండి అని అక్కడ ప్రాంతం వాళ్ళని అడగండి. అయ్యో అదేంటమ్మా ఇదిగో జీడి మామిడి చెట్టు ఇదే అని వాళ్ళు చూపిస్తారు. చూపిస్తే ఆ మొక్కకి 11 ప్రదక్షిణాలు చేయండి, నమస్కారం చేయండి. అనుజ్ఞాం దేహిమే శుభాం. అమ్మా జీడి మామిడి చెట్టు, మాది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రానికి అధిపతులు అశ్విని దేవతలు, అధిష్టాన దేవతలు అని చెప్తోంది శాస్త్రం. చిర్రావూరు గారు కూడా చెప్పారు మాకు. అశ్విని దేవతలు ఎక్కడ ఏ వృక్షాన్ని అధివసించి ఉంటారు అంటే, జీడి మామిడి వృక్షాన్ని అధివసించి ఉంటారు అని చెప్పారు. అందుకని నీ మీద అధివసించి ఉన్నటువంటి అశ్విని దేవతల యొక్క అనుగ్రహం నాకు కలిగే విధముగా అనుగ్రహించు తల్లి, అనుజ్ఞాం దేహిమే శుభాం అని నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు చేసేసారు కాబట్టి, ఆవిడ అనుగ్రహించినట్టే కాబట్టి జీడి మామిడి ఆకులు ఒక 11 ఆకులు తెచ్చుకోండి. జాగ్రత్తగా తుంచి 11 ఆకుల్ని తెచ్చుకొని వాటి మీద శ్రీకారాన్ని రాసి, దేంతో రాస్తారు అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం ఉంటుంది, గంగ సింధూరము అని పేరు. ఆ గంగ సింధూరాన్ని వేసి కాస్త నువ్వుల నూనె చుక్క వేసి కలిపి ఈ వేలు వాడాలి. ఎప్పుడూ కూడా ఈ వేలుతో రాయకూడదు, పేర్లు ఎప్పుడూ కూడా రాసేటప్పుడు గోడ మీద రాసినా ఎక్కడ రాసినా ఉంగరం వేలు వాడాలి. ఆ గంగ సింధూరాన్ని అలా అద్దుకుని ఈ ఆకు మీద శ్రీకారాన్ని రాయండి. అలా శ్రీకారాన్ని 11 ఆకుల మీద రాయండి. రాసిన తర్వాత ఒక ప్లేటు తీసుకోండి, మంచి ప్లేటు తీసుకోండి. అన్నం తిన్న ప్లేట్లు, ఇంగిలి ప్లేట్లు, కడిగిన ప్లేట్లు అవి కాదు, అంతకుముందు తిండికి వాడనటువంటి ప్లేట్ ఏమన్నా ఉంటే కనుక తీసుకుని, అది ఇత్తడిదా రాగిదా అనేది వేరే విషయం, మొత్తానికి ప్లేటు. దాంట్లో పసుపుతో స్వస్తిక్ వేయండి, కుంకుమతో అలంకరించండి. స్వస్తిక్ అంటే చెప్పాను కదా, ఎస్ అని రాసినట్టుగా ఉండాలి, ఇంకో ఎస్ రాయాలి, అంతే తప్ప జడ్ అని రాయకూడదు. జడ్ అని రాస్తే అది అపసవ్య స్వస్తిక్ అంటారు దాన్ని. ఎస్ అని రాసి చక్కగా స్వస్తిక్ ఇటు తిరుగుతున్నట్టుగా క్లాక్ వైజ్ అంటారు, అంటే సవ్య దిశగా తిరుగుతున్నట్లుగా రాస్తే విశ్వశాంతి, క్షేమం, సౌభాగ్యం కోరుకుంటున్నట్టు. అలా కాకుండా పొరపాటున తిరగేసి వేశారనుకోండి స్వస్తిక్ని, జడ్ అని రాశారనుకోండి, అది మన నాశనాన్ని మనమే కోరుకుంటున్నట్లు గుర్తు. అమ్మ నేను నాశనం అయిపోవాలి గమ్ముని అని కోరుకునేవాళ్ళు ఇలా తిరగేసి వేస్తారు అని గుర్తన్నమాట. కానీ ఎవరో కోరుకోరుగా, నేను నాశనం అయిపోవాలి ఎందుకు కోరుకుంటారు, పక్కపడి పోవాలని కోరుకుంటాను ఎవరైనా, అంతే కదా. నేను ఎప్పుడూ బాగుండాలి, నా కడుపు చల్లగా ఉండాలి, నా ఇల్లు చల్లగా ఉండాలి, పక్కవాడు ఏమైపోతే నాకే, నేను బాగుండాలి అని కోరుకుంటాం. కాబట్టి మనం ఖచ్చితంగా స్వస్తిక్ సవ్యంగానే వెయ్యాలి, పొరపాటును కూడా తెలియక అపసవ్య స్వస్తిక్ని వెయ్యకండి. పసుపుతో స్వస్తిక్ వేసి కుంకుమతో అలంకరించి ఈ 11 ఆకుల్ని కూడా శ్రీకారము మన వైపు కనబడే విధంగా, ఇలా తిరగేసి పెట్టడం కాదు, ఇలా ఉండాలి, శ్రీ అలా పెడితే అలా ప్లేట్ చక్కగా అలా 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 11 సద్దండి ఆకులు. సద్ది దేవుడి దగ్గర పెట్టుకోండి. దేవుడి దగ్గర పెట్టి కొద్దిగా
కుంకుమాక్షతలో కలుపుకోండి. అంటే ఇంత ఇన్ని బియ్యం తీసుకోండి, కొద్దిగా కుంకుమ వేయండి. కుంకుమ వేసి పువ్వుల నూనె చుక్క కొద్దిగా వేసి కలపండి. చాలామంది నీళ్లతో కలుపుతారు, నీళ్లతో అక్షతల్ని కలపకూడదు. అసలు అక్షతలకి నీరు తగలకూడదు. అక్షతల్ని నీళ్లతో కలిపితే మన శ్రేయస్సు మనమే కాలితో తన్నుకుంటున్నట్టు గుర్తు. చాలామంది తెలియక నీళ్ళ చొక్కలు చల్లేసి కలిపిస్తూ ఉంటారు. అక్షతల్ని నీళ్లతో కలిపితే మాకు ఐశ్వర్యం అక్కర్లేదమ్మా, ఐశ్వర్య దేవతలు ఇంట్లోంచి వెళ్ళిపోండి, మాకు బోళ్ళంత ఐశ్వర్యం ఉంది వంశ పారంపర్యంగా, మీ ఐశ్వర్యం మాకేమీ అక్కర్లేదు, మాకు దరిద్రాన్ని ఇచ్చి వెళ్ళండి తల్లి అని వాళ్ళని గెంటేసినట్టు దేవతల్ని అక్షతలు నీళ్లతో కలిపిన అక్షతలతో పూజ చేస్తే. అందుకని ఎప్పుడూ కూడా నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ అక్షతల్ని కలపాలి. ఇన్ని అక్షతలు తీసుకోండి, ఇన్ని బియ్యం తీసుకోండి, కొద్దిగా కుంకుమ వేయండి. కుంకుమ కూడా చక్కటి కుంకుమ వాడాలి, గుర్తుంచుకోండి. యాసిడ్లు కలిపినటువంటి కుంకుమలు వాడకూడదు. దేవతలకు అలాంటి కుంకుమలు వాడితే వాళ్ళ సౌభాగ్యాన్ని ఇవ్వరు. స్వచ్ఛమైన పసుపుతో తయారు చేయబడినటువంటి కుంకుమనే వాడాలి తప్ప. ఈ మధ్యకాలంలో ప్యాకెట్లో వచ్చే కుంకాలు చూస్తుంటే ఎర్రగా ఉంటున్నాయి. ఆ ఎర్రగా ఉంటే అంటే కుంకుమను మీరు ఏం చేస్తారంటే కొద్దిగా చెయ్యి తడి చేసుకుని ఆ కుంకాన్నిలా అద్దుకోండి. అద్దుకున్న తర్వాత ఆ తడికి కుంకుమ అంటుకున్నది కదా, ఒక నిమిషం ఆగిన తర్వాత బట్ట ఇలా ఇలా తుడిచేసుకోండి, ఏదైనా కండువా తీసి ఇలా తుడిచేయండి. చేతికి ఎరుపు రంగు అతుక్కుని ఉండకూడదు. స్వచ్ఛమైనటువంటి కుంకుమ ఎప్పుడు చేతికి అతుక్కోదు, తుడిచేస్తే పోతుంది. ఎందుకంటే అది పసుపుతో తయారవుతుంది కాబట్టి. మీరు ఈ కెమికల్స్ కలిపినటువంటి కుంకుమ వాడుతున్నారనుకోండి, ఆ చేతికి అతుక్కుపోతుంది, ఎర్రగా అయిపోతుంది. కుంకుమ ఒకటి, గంధం ఒకటి దొరుకుతుంది మీకు, అష్టగంధము అనే పేరుతో దొరుకుతుంది. అది అష్టగంధం కాదు, అష్ట దరిద్ర గంధం. అది చూడడానికి పౌడర్లా వస్తుంది. కాసి నీళ్లు కలిపారనుకోండి, కలిపి అలా చేతి దేవుళ్ళకి బొట్లు పెట్టిన తర్వాత మీరు చేయి కడిగి వేసుకున్న తర్వాత చూస్తే చేతికి అతుక్కుపోతుంది. ఇక్కడంతా అతుక్కుపోతుంది మీకు. ఎన్నిసార్లు తుడిచినా చేతికి అలాగే అతుక్కురండి. ఇక్కడ బొట్టు పెట్టుకున్నాను, 4 రోజులు బొట్టు పెట్టుకుని అక్కడ మచ్చబడిపోతుంది. అలాంటి గంధాన్ని వాడకూడదు. చెక్క సాన రెండింటినీ వినియోగించినటువంటి గంధము శ్రేష్టము తప్ప అష్టగంధము, నికృష్ట గంధము, అష్టదరిద్ర గంధం ఇలాంటి గంధాలు వాడకండి. ఇంకోటి వస్తుంది కేసరి గంధం అట, దాన్ని నీళ్లు కలిపితే చేయి బంకొదలదు అసలు. ఇదేమిట్రా బాబు ఇలా పట్టేసుకుంది అనిపిస్తుంది. అవన్నీ కూడా స్వచ్ఛమైనటువంటి మనకి పనికొచ్చేవి కాదు. మన చంద్రమానం ప్రకారం మనం చంద్రుణ్ణి మనం లెక్కలోకి తీసుకుంటాం. ఎందుకంటే మనకి చంద్రమానము, సౌరమానము, భారుహత్యమానము అని మూడు ఉన్నాయి. చంద్రమానం తెలుగు వాళ్ళు పాటిస్తారు, సౌరమానము దక్షిణ ప్రాంతం వాళ్ళు కర్ణాటక తమిళనాడు వాళ్ళు పాటిస్తారు, భారుహస్పత్యమానము ఉత్తరాది వాళ్ళు పాటిస్తారు. మనం చంద్రుణ్ణి అధిష్టానంగా పెట్టుకుంటాం, సౌరమానం వాళ్ళు సూర్యుడిని అధిష్టానంగా పెట్టుకుంటారు, బారహస్పత్యమానం వాళ్ళు బృహస్పతిని అధిష్టానంగా పెట్టుకుంటారు. కాబట్టి మన పద్ధతికి మనము సౌరమానానికి సంబంధించినటువంటి పద్ధతులు అవలంబించకూడదు. కొన్ని చెప్పారు, సంక్రాంతి ఒకటి, ముక్కోటి ఏకాదశి, ఈ రెండూ మాత్రమే సౌరమానాన్ని అనుసరించి మనం జరుపుకోవాలి తప్ప. ఎందుకంటే ఆ పండుగలు దాన్ని బట్టే వచ్చే సౌరమానాన్ని బట్టి, మిగిలినటువంటివి ఏవి కూడా మనం ఫాలో అవ్వకూడదు. మన శాస్త్రం మనకుంది కాబట్టి మన పూజలు మనమే చేసుకుందాం. చక్కగా గంగ సింధూరం అంటారు, ఆంజనేయ స్వామి వారు బొట్టుతో అలా శ్రీకారం రాసి అక్కడ పెట్టుకుని ప్లేట్లో అక్షతల్లో కుంకుమలు కలిపి కుంకుమాక్షతలతో పూజ చెయ్యాలట.